హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం దొండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. మిక్సీలో కంటే కూడా రోటిలో పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే ఈ దొండకాయ రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే రోట్లో దొండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తా చూడండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే అప్డేట్స్ మీకు వస్తుంటాయి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1/10 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ పొట్టుమినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కారంకి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు. ఇవి కారం పచ్చిమిరపకాయలు, నేను 7-8 వేసుకున్నాను. మీ కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు చూసి వేసుకోండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయ ముక్కలు, తాలింపులు బాగా వేగిపోయాయి కదా. నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. ఇది ఒక చిన్న ఉల్లిపాయ. ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగన అవసరం లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు లైట్గా మగ్గిపోయాయి కదా. నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా. ఈ విధంగా ఒక బౌల్లోకి తాలింపు తీసేసుకున్నాను. నెక్స్ట్ అదే బౌల్లో సరిపడ ఆయిల్ వేసుకుని దొండకాయ ముక్కలు వేసుకుంటున్నా. ఒక దొండకాయని 4 పొడవు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. రోటి పచ్చడికైతే ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుంటే త్వరగా నలిగిపోతాయి. ఈ దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోవాలి. 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, దొండకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయ్యాయి, అలానే మగ్గిపోయాయి కూడా. మగ్గాయి లేదో చూపిస్తాను. చూడండి, ముక్కు ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. ఈ విధంగా మగ్గితే రోట్లో చాలా ఈజీగా నలిగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఈ ముక్కల్ని రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా. ఫస్ట్ అయితే తాలింపు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని దంచుకుంటున్నా. ఫస్ట్ ఈ తాలింపు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మాత్రమే దొండకాయ ముక్కలు వేసుకోవాలి, లేదంటే ఈ తాలింపులు సరిగ్గా నలగవు. ఈ మిశ్రమం బాగా మెత్తగా అయిపోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చివి వెల్లుల్లి రెమ్మలు 7-8 వేసుకుంటున్నా. ఇలా పచ్చివి వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, అలానే రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకుంటున్నా. సరిపడా పసుపు వేసుకుని బాగా దంచుకోవాలి. ఉప్పు పసుపు బాగా కలిసిపోవాలి. చూడండి, తాలింపులు పచ్చిమిరపకాయ ముక్కలు ఈ విధంగా బాగా పేస్ట్లు అయిపోతే పచ్చడి టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ చింతపండు పేస్ట్ వేసుకుంటున్నా. నేను చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను కాబట్టి త్వరగానే నలిగిపోతుంది. నానబెట్టుకున్న చింతపండు అయితే ముందు తాలింపుతోనే దంచుకోవాలి. చింతపండు కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఆల్రెడీ మగ్గబెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకున్నా. దొండకాయ ముక్కల్ని ఎక్కువసేపే మగ్గబెట్టుకున్నాను కాబట్టి ఈజీగానే నలిగిపోతాయి. దొండకాయ ముక్కలు మరీ మెత్తగా చేసుకోకూడదు, కొంచెం అక్కడక్కడ ముక్కల్లా ఉంటే బాగుంటుంది. రోటి పచ్చడి అంటే ఇలా కచ్చా పచ్చాగానే ఉండాలి కదా. నేను ఇందులో ఇంకా వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు. ఒకసారి చూడండి, కచ్చా పచ్చగా ఉంది కదా. ఈ విధంగా అయినా సరిపోతుంది, లేదా ఇంకొంచెమైనా దంచుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం సేపు దంచుకుంటున్నా. చూడండి, ఈ విధంగా దంచుకుంటే మనకి దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే. తీసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ తాలింపు పెట్టుకుంటున్నా.
నెక్స్ట్ అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/5 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ సాయి మినప్పప్పు, 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నా. తాలింపు బాగా వేగితే టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 ఎండుమిరపకాయ కూడా వేసుకుని బాగా వేయించుకుంటే సరిపోతుంది. తాలింపు బాగా వేగిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా రొట్టె పచ్చడి పైన వేసేసుకున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రొట్టె పచ్చడి రెడీ అయిపోయింది. రోట్లో దంచుకున్నాను కాబట్టి చాలా చాలా టేస్టీగా స్పైసీగా ఉంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు కదా. మీకు ఈ దొండకాయ రొట్టె పచ్చడి నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీట్ అవుతాను. బై బై ఫ్రెండ్స్.